ఎండతాపాన్ని దూరం చేసి శరీరాన్ని చల్లగా ఉంచే పదార్థాల్లో పుదీనా కూడా ఉంటుంది. అందుకే దీన్ని ఈ కాలంలో ఎక్కువగా వాడుతుంటాం. అసలు ఇది ఎలా మేలు చేస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూద్దాం. వేసవి కాలంలో బయట ఆహారం పడినప్పుడు, మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు పొట్ట కాస్త ఉబ్బరంగా ఉంటుంది, అరుగుదల తగ్గుతుంది. అలాంటప్పుడు గ్లాస్ నీళ్ళల్లో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించి తీసుకోవాలి. రుచిగా ఉండాలంటే కాస్త తేనె వేసుకుంటే చాలు. ఇలా తీసుకున్నప్పుడు పుదీనాలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు జీర్ణ వ్యవస్థలో మేలు చేసే ఎంజైములను విడుదల చేస్తాయి. ఇవి అరుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి. ఎండలు మండుతున్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలి, లేదంటే డీహైడ్రేషన్ ఇబ్బంది పెడుతుంది. అలానే శరీరంలో వ్యర్థాలు చేరిపోయి రకరకాల సమస్యలు ఎదురవుతాయి. వాటిని దూరం చేసుకోవాలంటే పుదీనాతో ఇలా చేసి చూడండి. ఓ సీసాలో నీళ్లు పోసుకొని అందులో కీరదోస ముక్కలు 2, చక్రాల్లా తరిగిన నిమ్మకాయ ముక్కలు 4, పుదీనా ఆకులు వేసి రాత్రిపూట ఉంచాలి. మరునాడు ఈ నీళ్లను తాగుతూ ఉంటే డీహైడ్రేషన్ ఇబ్బంది పెట్టదు, శరీరానికి హాయిగా ఉంటుంది, వ్యర్థాలు బయటికి వెళ్ళిపోతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఈ పానీయం బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో బయటికి వెళ్తే వడదెబ్బ తగలడం, నీరసం, అలసట సహజంగానే ఎదురవుతాయి. అలాంటప్పుడు పుదీనా నీళ్లు తాగితే చాలా మంచిది. నీళ్ల కుండలో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవచ్చు, లేదంటే ఐస్ ట్రేలో కాసి నీళ్లు పోసి పుదీనా రసం వేసి డీప్ ఫ్రిజ్లో పెట్టాలి. ఐస్ ముక్కలుగా మారాక వీటిని మంచి నీళ్లు తాగుతున్నప్పుడల్లా గ్లాసులో వేసుకొని తీసుకుంటే పుదీనా పానీయం తాగినట్లే ఉంటుంది, వేసవి తాపం మనకు దూరం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.